నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనం ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నేను మెదక్లో ఒక చాలా విషాదకర ఘటన చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ మెదక్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి గారు రహస్య సమావేశం జరిపారు ఆ రహస్య సమావేశంలో గవర్నమెంట్ ఉద్యోగులు చాలామంది అక్కడ పాల్గొనడం జరిగింది అందులో నూట ఆరు మంది సస్పెండ్ అవ్వడం జరిగింది ఈరోజు అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకు వాళ్ళు సస్పెండ్ చేశారు ఇది వాస్తవానికి రెండు రోజుల కిందట బీజేపీ అభ్యర్థి మన రఘునందన్ గారు లాయరు ఆయన దాని మీద కంప్లైంట్ కూడా చేశారు అది ఎలక్షన్ కమిషన్ స్వీకరించింది దాని మీద చర్యలు ఉపక్రమించడానికి ముందు ఆధారాలు సేకరించాలి కదా అక్కడ ఏం జరిగిందంటే మెదక్ అభ్యర్థి లోక్సభ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఆయన పూర్వ వైభవం తెలుసు కదా ఆయన ఒకప్పుడు కలెక్టర్ ఆయన దానికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరి ఆయన క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నారు అది ఇప్పుడు కడ మెదక్ లోక్సభ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో అండ్ మరి ఒకప్పుడు కలెక్టర్గా చేశారు కాబట్టి ఆయన బాగా పరిచయం ఉన్న వ్యక్తులు బాగా ఉన్న వ్యక్తులు ఆయన గెలుపు కోసం పాటుపడేలాగా కొన్ని సలహాలు సూచనలు తీసుకుంటారు కదా జనరల్గా మనం ఏం చేస్తే ఇప్పుడు పార్టీ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఎలా జరుగుతాయంటే మనము ఈ లోక్సభ అనేసరికి దగ్గర దగ్గర అందులో ఒక ఆరో ఏడో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఈ ఈ నియోజకవర్గంలో మనం వీక్గా ఉన్నాం ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నాం ఈ నియోజకవర్గంలో గెలవాలి లేదా ఈ నియోజకవర్గంలో అక్కడ కొంచెం వీక్గా ఉన్నాం గెలవాలంటే ఏం చేయాలి ఇట్లాంటివి నాయకుడిగా ఆయన సలహాలు సూచనలు తీసుకోవాలి ఎంత కలెక్టర్గా చేసిన అనుభవం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు తప్పటడుగు వేస్తూ ఉంటారు కదా సో అట్లాంటివి తప్పులు దొరలకుండా ఉండడం కోసం అన్ని రాజకీయ పార్టీలోని అన్ని రా వర్గాల వారితో కూడా మాట్లాడి చర్చించారు కానీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న ఉద్యోగులతో కూడా మాట్లాడితే ఒక మంచి పాయింట్ దొరుకుతుందన్న ఉద్దేశమో లేదంటే ఎలాగైనా గెలవడానికి నాకు సహాయ సహకారాలు అందించాలని అందించారని మాట్లాడుకున్న ఒప్పందమో తెలియదు కానీ మొత్తం మీద ఆయన రహస్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారని రఘునందన్ గారు కంప్లైంట్ ఇది ఎప్పుడు ఇది మొన్న ఈవినింగ్ ఎప్పుడు చేశారు అంటే అంతకు ముందు రోజే ఎప్పుడు ఇది జరిగింది అర్ధరాత్రి ఎప్పుడు జరిగింది ఎలా అంట ఒక అందరితో సమావేశం అయిపోయాక తొమ్మిది తర్వాత ఈ సెర్పు ఉద్యోగులు అంటారు ఎస్సీఆర్పి ఎలిమినేటెడ్ సంబంధించి ఎలిమినే సొసైటీని ఎలిమినేషన్కి సంబంధించిన అదే రూరల్ ఏరియా డెవలప్మెంట్ వింగ్లోకి వస్తుంది అది కూడా సెర్పు ఉద్యోగులు అంటారు ఎస్సీఆర్పి వాళ్ళని అలాగే ఉపాధి హామీ పథకం అంటే ప్రభుత్వం ఏదైతే ఉపాధి హామీ పథకాల కింద కొన్ని రకాల ఇది చేసినప్పుడు అవి వాటిని ప్రజలకు బలంగా తీసుకెళ్ళడము వాళ్ళకి ఆదుకోవడము వాళ్ళకి పనికి ఆహార పథకం లాంటివి కొన్ని అలర్ట్ చేసేటప్పుడు ఆ అధికారులుగా ఉండే వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన కూడా తిరుమల కలెక్టర్గా చేసినారు కదా ఆ బ్రెయిన్ ఎక్కడిపోతుంది అని తెలివైనడు కాబట్టి ఆయన అంటే ఆ పథకాలకు సంబంధించి ప్రజలకి చేరువుగా ఉండడం ప్రజలకి రీచ్ అయ్యే అంశం మీద ఇట్లా మరి ప్రభుత్వ పథకాలు మీరు పొందు పొందారు కాబట్టి మీరు ఎంతవరకు లబ్ధి పొందారు మరి మీరు ఈ వీళ్ళకి ఓటేస్తారా వెయ్యరా ఎవరికి ఓటేసిన అయిపోయినా ఇప్పుడు మనకి ఈ అభ్యర్థి ఈయనే కాబట్టి ఈయనకే వేయండి అని ఈతో చెప్పించే ప్రయత్నము మొత్తానికి అంటే డైరెక్ట్గా ఎండ్ కస్టమర్తో ర్యాప్ ఉంటుంది కదా ఈ టైప్ ఎంప్లాయీస్కి సో వాళ్ళని ఉపయోగించుకొని చేద్దామని ఉద్దేశము అయ్యుండొచ్చు మేబీ కానీ ఉద్దేశం ఏదైనా లేదా పాత అధికారి ఒకప్పుడు అది వాళ్ళందరి మీదకి ఈయన అధికారిగా అని పరిచయంతో పిలిపించుకున్నా కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏ క్రియాశీలకమైన రాజకీయ పార్టీ సమావేశంలో కానీ రాజకీయ పార్టీతో ఉండే చర్చోపచర్చలు జరపడంలో కానీ పాత్ర వహించకూడదు అది నియమం మరి వీళ్ళు ఎంత నిర్భయంగా ఏముందిలే ఎవరు చూస్తారు అని చెప్పి దగ్గర దగ్గర నూట ఆరుగురు ముప్పై ఎనిమిది మంది అటుపక్క అరవై ఆరు మంది ఎంతోమంది అంట ఈ సెర్పు ఉద్యోగులు అలాగే ఉపాధి హామీకి సంబంధించిన ఉద్యోగులు కూడా నూట ఆరు మంది వెళ్ళారంటే సీసీటీవీ ఫుటేజీల్లో ద్వారా పరిశీలన చేస్తే దొరికారు వీళ్ళు ఇంకెంతమంది వెళ్ళారో మొత్తం ఏడు లో ఒకలో మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఉండే ఆరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నుంచి ఇంకెంతమంది వెళ్ళారో వాళ్ళు ఎంతమందికి ఎంత ఎన్ని రకాలుగా తాయిలవి అందాయో మొత్తం మీద ఈ రఘునందన్ గారు ఏదైతే కంప్లైంట్ చేశారో అది నిన్న నిన్న నైట్ ఎప్పుడో బుల్లెటెన్లో చూశాను నేను యాక్చువల్గా రఘునందన్ గారు ఇలాగా కంప్లైంట్ చేశారు దాని మీద ఈసీ యాక్షన్ తీసుకోబోతుంది బట్ చర్యలు తీసుకుని మొత్తం మను చౌదరి ఎవరో ఉన్నారు కలెక్టర్ మెదక్ డిస్ట్రిక్ట్ ఆవిడ మొత్తాన్ని ఎంక్వైరీ చేస్తే పోలీసులు వెళ్ళేసరికి అడ్డుకున్నారంట లోపలికి పంపించలేదు ఉన్న కొంతమంది భద్రతా సిబ్బంది మొత్తానికి వాళ్ళు తోచుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు వెంకట్రామరెడ్డి గారు లేరు ఎంప్లాయీస్ కూడా లేరు బట్ సీసీటీవీ ఫుటేజ్లో ఇవాళ రేపు టెక్నాలజీ వాడుతున్నారు అందరూ ఆ టెక్నాలజీ వాడే సందర్భంలో సీసీటీ ఫుటేజ్ చూస్తే ఫుటేజ్లో దొరికిన వాళ్ళందరికీ కూడా కలెక్టర్ ఫుల్ పవర్స్ ఇచ్చేస్తుంది కదా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు అందరికి కూడా ఫుల్ పవర్స్ ఉంటాయి ఎన్నికల కమిషన్ ఏది చెప్తే అది కళ్ళు మూసుకొని తూచా తప్పకుండా పాటించాల్సిందే దానికి అభ్యంతరం చెప్పడానికి ఇంకా ఎవరికి రైట్స్ కూడా లేవు ఎవరు ఆపరు కూడా సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం అనేది అది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది నాకు తెలిసి నాకు ఊహ తెలిసాక ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులు ఒక రాజకీయ సమావేశానికి హాజరవ్వడం ఆ హాజరైన ఉద్యోగుల్ని ఈ స్థాయిలో సస్పెండ్ చేయడం అనేది నేనైతే ఇంతవరకు వినలేదు మరి ఇంతకుముందు జరిగా నాకు తెలియదు వేరే రాష్ట్రాలు ఎక్కడ జరిగాయో తెలియదు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలా జరిగినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు ఒకరు ఇద్దరు వాళ్ళకి మొగ్గు చూపుతున్నారు ఫేవర్గా పనిచేస్తున్నారు లేదా పలానా రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా ఉన్నారు లేదా ఈ రాజకీయ పార్టీకి గెలుపు కోసం ప్రయత్నించారు అని ఒకరిద్దరి మీద ఎంక్వైరీ వేసి ఎన్నికల కమిషన్ ఎన్నికలు అన్నీ అయిపోయిన తర్వాత రుజువైతే చర్యలు తీసుకొని సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఒకేసారి మూకుమ్మడిగా నూట ఆరుగురిని వన్ జీరో సిక్స్ అంతమంది ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం అనేది దట్ క్రెడిట్ గోస్టు రఘునందన్ గారు అలాగే కలెక్టర్ గారు కూడా అంతే కదా అంటే ఇట్లాంటి విషయాల్లో విచక్షణ రహితంగా ఆర్డర్స్ పాస్ చేసేయాలండి చేయకపోతే ఏమవుతుందంటే మరికొద్దిగా ఇష్యూస్ ఎక్కువైపోతాయి మళ్ళీ ఇప్పుడు ఆ కలెక్టర్ గారి మీదకి వస్తుంది నువ్వు అంత చర్యలు ఆ విట్నెస్లు దొరికినా కూడా మీరెందుకు చర్యలు తీసుకోలేదు వెంటనే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు లేదా వీళ్ళకి ఎక్స్ప్లెయినేషన్ ఇమ్మంటారు ఎన్నికల కమిషను ఎటువంటి చర్యలను తీసుకునే పవర్స్ ఉన్నాయి వాళ్ళకి ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా ఆ మహానుభావుడు టీఎన్ శాసన్ అని ఉండేవారు ఒకప్పుడు ఆయన ఎన్నికల ప్రధాన అధికారి భారతదేశానికి అయినంత వరకు కూడా ఎన్నికల కమిషన్కి ఇన్ని విస్తృత అధికారాలు ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఏదో ఎన్నికలు ఐదేళ్ల కోసాలు నిర్వహించడానికి రబ్బర్ స్టాంపులా ఉంటుందేమో అని అనుకున్నారా కానీ ఓహో ఎన్నికల అధికారికి ఇన్ని రకాల పవర్ఫుల్ ఉన్నాయా రాజ్యాంగం ఇన్ని అధికారాలు ఇచ్చిందా అని అప్పుడు తెలిసింది మనం సో ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిగా కూడా పోటీ చేశారు బట్ దురదృష్టవశాత్తు గెలవలేదు అనుకోండి అది వేరే అట్లా అలాగా అప్పటి నుంచి ఎన్నికల అధికారి ప్రధాన అధికారి ఎవరైనా కానీ రాష్ట్రానికి అధికారైనా కానీ వాళ్ళు లేదు మనకి ఫుల్ పవర్స్ ఉన్నాయి మనం ఇలా కూడా చేయొచ్చు ఇలా కూడా విధులు నిర్వర్తించవచ్చు ఎవ్వరికీ మొగ్గు చూపకుండా నిష్పక్షపాతంగా ఏ విష్యూస్ లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే నిజంగా సెన్సేషన్ ఇది అవును అంతే కదా అంటే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఎంతమందిని సస్పెండ్ చేయడం అనేది గొప్ప విషయమే అయితే ఆయన వెంకట్రామరెడ్డి గారు ఒకప్పుడు కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన పాత పరిచయాలతోనో దేనితోనో చేసున్నారు బట్ ఒక్కొక్కరిని కలిసి లేదా ఫోన్లో మాట్లాడి వాళ్ళందరూ సలహా సహాయ సహకారాలు ఉంటే బాగుండేదేమో ఒకేసారి వాళ్ళందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కల్పించి ఒకేసారి అందరికీ చెప్పేద్దాం అనుకున్నారేమో మరి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మీద సస్పెన్షన్ మీరు ఎత్తగలరా ఇప్పుడు దానికి ఎంత తెలుసా అండి వాళ్ళ సర్వీస్ రికార్డులు ఒక మచ్చేనా అవునంతే రేపొద్దున్న ఇంకెవరు వాళ్ళకి పవర్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు రేపు పొద్దున్న ప్రమోషన్ మీద పై అధికారు అవుతారు అయినప్పుడు కూడా ఈ అప్పుడు లాస్ట్ టైం సస్పెండ్ అయ్యారు కదా మీరు సైడ్ ఉండండి మీ ఫైల్ తర్వాత చూస్తాను అది ఎంత రిమార్క్ వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చాలా పెయిన్గా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు దట్టు ఎన్నికల ముందు సస్పెండ్ అనేది మూడు నెలలో ఆరు నెలలో ఉంటుంది ఆ ఆరు నెలలో మూడు నెలల్లో అనేది అక్కడితో అయిపోతే సింపుల్గా కాలేజీలో సస్పెండ్ అయితే ఏడు రోజులు సస్పెండ్ అయితే ఎందు రోజు సీరియస్గా కాలేజీకి వెళ్ళిపోయేలా కాదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరున్నారు ఎంప్లాయిస్ వీడికి పిలిపొచ్చింది వెంకట్రామరెడ్డి గారి నుంచి పిలిపొచ్చిందంటే అర్థం ఏంటి వీడికి ఏవో తాయిలాలు ఉంటాయి వీడికి రాలేదు వీడు వెళ్ళి ఊరుకుంటాడా వీడికి చెప్తాడు అరే రా మన పాత కలెక్టర్ గారు రమ్మన్నారు పొడి చేస్తున్నారు కదా వెళ్దాం మనకేమో వస్తా అంటే ఒరే మనం ఏ ఏం కాదు రారా అంటాడు వీడు చూస్తాడు వీడు పిలుపు రాదు వీడు ఏం చేస్తాడు అమ్మ వీడు నాకు ఇవ్వకుండా అంతే కదా పక్కోడు బచ్చగా ఉండదు చూడలేం మనం మేబీ ఇలాంటివాడు ఎవడని చెప్పాడేమో లేదా రాజకీయ ప్రత్యర్థులు సరిగ్గా సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఎన్నికల పోరు హడావుడిగా ఉంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు అది మెడకు చుట్టుకున్నది ఇంకా చాలదన్నట్టు మళ్ళీ ఇది ఒకటి మొత్తానికి బ్యాడ్ డేస్ నడుస్తున్నాయని అనుకోవాలి మొత్తానికి ఆ ఉద్యోగస్తులు బ్యాడ్ డే అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్